హలో అండి, హాయ్ అండి. ఈరోజు మా వాడికి ఫుల్గా జరుగుతాను పద్దటానికి చెయ్యి కూడా దిగలేదు. నేను కనపడుతున్నాను లేదు. ఈరోజు రోజు రెండు జాకెట్లన్నా కుట్టేదాన్ని. మా వాడికి అస్సలు బాగాలేదు అనమాట. జలుబు తక్కువైంది కానీ పెసిడ్స్ జ్వరం వస్తుంది. ఈరోజు ఆర్ఎంపి డాక్టర్ దగ్గర చూపించుకొని ఇప్పుడు తాయి తెప్పించుకొని వచ్చాను అనమాట. ఈరోజు మంగళవారం లేనేసి వాడు ఇప్పుడు నిద్ర పోయి అంత ట్యానిక్ లేచినాక లేచి ఆడుకుంటాండి. వాడు రోడ్లో దంచడం వీడియో ఎడి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పురా. చారు చెప్పు. చిత్రాన్నం రే ఆని గోడ కానీ మింద పడుతుంది అది రోజు బడే ఆని మింద పడుతుంది ఆడ ఆని పో. ఎందుకు రా నీకు అతి ప్రయత్నం. పప్పు చెప్పు. అవ్వకు చెప్పు పప్పు అని చెప్పు. పప్పు పప్పు చెప్పు చూపి. పప్పు చారు అను చూడు బాగా నీకు పడత పని అన్నీ అవసరమే నీకు. తిరే ఒక్క రేగు ఒకటి నీ నిద్ర పిచ్చేసి మామూలుగా బా ఇల్లంతా నీకు మీసు అంటే మటన్ చికెన్ అట్లా అండి పుచ్చుకోవద్దాం అన్నమాట. ఒక వారము అయితే వచ్చిన చెప్పు చిన్న ఏమేమి తినద్దాం. కోడిగుడ్డు చేప అన్నీ తినవద్దు. రెండున్నర నీ జాకెట్ అట్టే ఈరోజు ఎక్కుంటాను. రే 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 కరెంట్ వచ్చిందిరా పండుకుందిరా రన్సేపు. రే చిన్నడు పండుకో కరెంట్ వచ్చింది. కరెంటు పోయిందంటే నిమిషానికి కళ్ళు తెరుస్తాడు అనమాట. నేను నిద్ర కూడా నిద్ర కూడా పోయింది. కరెంటు పోయింది పోయింది. ఎటు పోయింది ఎటు పోయింది. అది చెప్పవకు. నా ట్రైపాడ్ అయితే కొంచెం ముందు అనమాట. అది దానికి వీడు మా సార్కి కింద పెట్టాడని చిక్క చిక్క వీడియో తీసుకోవడం మళ్ళా తను సెల్లు తీసేసి ఇట్లా పెట్టడంలో అది కొంచెం విరిగిపోయింది అనమాట. మొక్కరువు ఉంది ఎట్లయింది విరిగిపోతుంది. నేను సెల్లు దానికి ట్రైపాడ్కి పెట్టినానంటే విరిగిపోతుంది అనమాట. అది కొంచెం అదే నాకు ఆధారం అనమాట వీడియో తీయడానికి. నా పిల్లలు ఉండరు ఎవరు ఉండరు. బెడ్ వచ్చారు వాడికి సరిపోతుంది. వాడి వీడియో తీసేంత స్కిన్ కూడా ఉండదు. పిల్లులు పెట్టేసి లైనింగ్ అట్టించేసానంటే జాకెట్ ఎప్పుడో సరిపెట్టేస్తాను. నీళ్ళు తాగుతున్నాడు. అయ్యా తెచ్చు కొంచెం చెప్పుతో. తాగే నీళ్ళు ఏ నీళ్ళు ఎట్లా చూద్దాం. మంచి నీళ్ళు కాదు చూద్దాం. మంచి నీళ్ళే తాగు. తాయినా తాయినావా అని చెప్పి తాగు. రెడీగా తెచ్చుకుంటా చెప్పు. నీళ్ళు సారికి తాగుతున్నాను అనమాట. అంటే పాట ఏంటంటే కింద పడితే ఇట్లా పిల్లలు మా పిల్లలు తొందరగా పాటేసారికి నీళ్ళు నీను నూను అంటనే ఉన్నాడు. ఏం ఏంటింది ఏంది లేదు లేదు తాగు. ఈరోజు తాగు. ఇంట్లో పెట్టరాపోనా చెప్పు. ఇంట్లో పెట్టరాపోనా ఇదంతా కుత్త. ఆడ గ్యాస్ కాడ పెట్టరా బండ మీద పెట్టరాపో. ఇవన్నీ మేము పాటిస్తామండి. కొంచెము తాయితలు కట్టియడం దారాలు కట్టియడం అవన్నీ కొన్ని ఉంటాయన్నమాట. పిల్లలకు కొందరు నమ్మరు. మేమైతే నమ్ముతామన్నమాట అవన్నీ. చెమ్ము ఇంట్లో పెట్టుకోరా. ఇంట్లో పెట్టరాపోనా గ్యాస్ కాడ పెట్టుకోనా. ఇది రోజుతో కుడదాం పో. నాకే అంకుల్ ఆంటీ అమ్మమ్మ తాత బావ చెర్రీ నందు హేమ అవ్వ అవ్వ గంగమ్మ గురయ్యాను మహేశు
భారతి చెప్పు. భారతి ఈ ఈ ఎన్నగం అంటే నవ్వుతావు బాగా. చూడండి దాదా రండి ఇక్కడ మా మా షేన్ పైన కొండన ఇక్కడ పులివెందుల సైడు ఎడుపులపాయ ఉంది కదా ఎస్టేట్ ఎడుపులపాయ అక్కడ కూడా ఉంటుంది అన్నమాట. మా ఊరోళ్ళందరూ పోయి మా మా తోటకు పైన కొండ ఉంది కదా ఆ కొండలో ఆ చెట్లు ఉంటాయి అన్నమాట. ఈ తాకంతా దుసుకొచ్చుకుంటారు దుసుకొచ్చుకొని మంచాల మీద మిద్య పైన అలా పట్టబరిసి బాగా ఆరబెట్టుకుంటారు అన్నమాట. ఆరబెట్టుకొని ఒక సంచికి ఎత్తుకుంటారు అండి సంచులు తెచ్చుకుంటారు అన్నమాట. మొన్న ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలకి ఈ ఆకు బాగా ఎగురు వచ్చిందనమాట. ప్రతి ఒక్కరు ఆటోలు ట్రాక్టర్లు పోయి కోసుకొచ్చుకుంటారు అనమాట. సంవత్సరం అంతా స్టోర్ చేసుకొని వండుకుంటారండి ఈ ఆకు. దీన్ని మేము వచ్చేసి దాదారాకు అంటాము. భలే ఉంటుంది అనమాట బాగా ఈ ఈ పుల్లలన్నీ తీసేసుకొని చెరుక్కొని ఇంకా మనం చేసుకుంటామన్నాగా ఒక అర్ధగంట ముందు నీళ్ళలో నానేసామంటే కొంచెం మెత్తగా నానుతుంది అనమాట. ఈ పుల్లలన్నీ మళ్ళీ మనం తీసుకోవాలి. తర్వాత నానబెట్టుకొని బాగా ఆకు తర్వాత బాగా కడిగేసుకొని కుక్కర్లో కానీ అలా ఉడకబెట్టుకొని తర్వాత శనగకాయల పొడి టేస్ట్ అనమాట. శనగకాయల పొడి వేసుకొని చేసుకునేమంటే ఉత్తాకి తినొచ్చు అనమాట. సంగట్లు ఎక్కువ మా సైడు పులుసు కూరలు ఉండాల్సిన అనేది ఏమి ఉండదు. తాలింపు కూరలతోనే సంగటి ప్రతి ఒక్కరు సంగటి చేసుకుంటారు అనమాట. ఆకుకూరలు ఎక్కువ ఈ ఆకైతే ఒక సంవత్సరం స్టోర్ చేసుకుంటారు అందరూ. మా మామ మాకు కొంచెం తెచ్చినాడు అనమాట. ఎవరితో పెట్టించుకొచ్చినాడేమో మాకు కొంచెం ఇచ్చినాడు. ఇది ఇంత చూడండి ఎన్నాళ్ళునే పొడి పొడిగా ఎండింది కదా ఆడిపోదు అనమాట. సంవత్సరం కూడా కొందరు మూటలు తెచ్చుకుంటారు అనమాట. మంచిదండి ఈ ఆకుకూర తిన్నామంటే డైజెషన్ బాగవుతుంది బాగుంటుంది అనమాట. మా సైడ్ ఎక్కువ ఈ వానలకు కోసుకొచ్చుకుంటారు. మళ్ళీ వానల కాలం వరకు ఉంటుంది అనమాట ఆకు అంత తెచ్చుకుంటారు అందరూ. ఇది ఇంకా స్మెల్ అయితే మంచి స్మెల్ వచ్చింది అనమాట. గోరెంట ఆకు అనుకుంటారు ఎవరైనా కానీ దీని చెట్లు ఉంటాయి అనమాట. కొండనుగా సినిమా ఎటుంటాయి చెట్లు చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి పెద్దవి ఉంటాయి రకంగా ఉంటాయి అంత పెద్ద అంత చిన్న అంత కదా అంత ఆకంతా కోసుకొచ్చుకొని ఎండ వేసుకున్నారు. ఇది మేకలు తినవు ఈ మేకలు తినవు అంట చూడండి చెప్తాను. వీళ్ళు పిల్లప్పుడు అంటే ఇంకా మనిషినమ్మ ఇక్కడ ఉండింది కాబట్టి పిల్లప్పుడు అంటే నేను కూడా పెద్దగా ఎప్పుడు చూసాను. మా అమ్మలు ఊరికాడ తెచ్చుకోరనమాట కానీ ఇక్కడ మా అత్తల ఊరికాడ బాగా దొరుకుతుంది ఆకు. ఎస్టేట్ ఎడుపులపాయ పులివెందుల సైడ్ ఎడుపులపాయ ఉంది కదా వైఎస్ఆర్ అక్కడ చనిపోయింది మండపం అక్కడ ఎక్కువ. రెండు జాకెట్లకు లైనింగ్లు అతికిచ్చేసి షేప్ బెల్ట్ అయితే కుట్టేసా అనమాట. జస్ట్ ఇంకా అది ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టేసి గోటు వేసేసి హ్యాండ్స్ అతికేయడమే అనమాట. కట్ చేసి ఇదంతా చూడండి అతికిచ్చేసాను. రెండు జాకెట్లకు బ్యాక్ ఫ్రంట్ అన్ని హ్యాండ్స్ ఏంది కలర్ వెరైటీ కనబడుతుంది అన్నీ అతికిచ్చేసాను అనమాట. రెండు జాకెట్లు అయితే షేప్ బెల్ట్ కూడా కుట్టేసినాను రెండు. ఇవి దేంటి ఇవి రెండు వచ్చేసి ఈ జాకెట్వి అన్నీ అతికిచ్చేసేసినాను. జస్ట్ కట్ చేసి చుట్టూగా కుట్టేయడమే అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇంకా వంట స్టార్ట్ చేయాలి. వంట స్టార్ట్ చేసి రెడీ మళ్ళీ వస్తాడు వానికి హోంవర్కులు ఇవన్నీ ఉండవు కదా అనేసి మిషన్ అయితే దిగేసాను అనమాట. ఇవి రేపన్నా కుట్టుకోవచ్చు. ఇంకా వాడు వచ్చినంటే వానికి రాపించడానికి టైం జరుగుతుంది అనమాట. మా కొడుకు బీటెక్ చేస్తున్నాడని వాళ్ళ నాయన అలసిపోతున్నాడని రెండు రోజులు చూసి చూసి రోజు టేబుల్ తీసుకొచ్చినాడు అండి పెడతాడు. ఏంటి రెడ్డి మళ్ళీ చెప్పుకుందూ లేవు హోంవర్క్ బుక్కులు రాసి అలసిపోతున్నాడని వాళ్ళ టేబుల్ 4:04 రాయి వేదాన్స్ నీకు మళ్ళీ లేనా నన్ను చదివేటప్పుడు నీకు టేబుల్ వచ్చాది నీకు ఇచ్చాలి ఇచ్చాలి ఇచ్చాలి